నేను మీకు శ్రీలంకన్ క్విజిన్ నుంచి మీరు రోజు మోజుపడే కర్రీ తీసుకొచ్చాను. కర్రీ కూడా కాదు, యాక్చువల్లీ అది పులుసు. దాని పేరేంటో వింటే మీరు అవాక్ అయిపోతారు. దాని పేరే మోజు. దీని పేరు, ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పేరు మోజు. దీన్ని రోజు మనం మోజుపడి తయారు చేసుకోవచ్చు. మన భాషలో చెప్పుకోవాలంటే ఇది వంకాయ పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. మోజు అన్న ఈ శ్రీలంకన్ రెసిపీకి కావాలి చిన్న వంకాయలు, పుదీనా, బెల్లం, చాప్డ్ టొమాటోస్, చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, ఆవాలు, కొరియాండర్ చాప్డ్, ఫైన్లీ చాప్డ్ అనియన్స్, చింతపండు రసం, నిమ్మకాయ, అలాగే రోజ్మేరీ, నట్మెగ్ పౌడర్, సినమన్ పౌడర్, దాంతోపాటు మనం వాడుతున్నాము సేజ్, అలాగే చిల్లీ వినెగర్, సాల్ట్, పెప్పర్ అండ్ కొద్దిగంత ఆలివ్ ఆయిల్. ఇంగ్రీడియంట్స్ చూడడానికి మనం ఆల్మోస్ట్ రోజువారీగా వాడుకునే ఇంగ్రీడియంట్స్గా ఉన్నా కూడా దీంట్లో కొన్ని బయట దేశాల నుంచి, అంటే ఎస్పెషలీ వెస్ట్ నుంచి వచ్చిన రెండు మూడు హర్బ్స్ ఉన్నాయి. అదే సేజ్ అండ్ రోజ్మేరీ. వాటిని పక్కకు పెట్టేస్తే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం రోజు వారీగా తయారు చేసుకునే కూరల్లో కానీ, సాంబార్లు కానీ, పులుసులు కానీ, పచ్చళ్ళు కానీ, వాటిలో వాడే పదార్థాలే. ఓకే, ముందుగా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఈ వంకాయలు ఏవైతే ఉన్నాయో వీటిని చిన్నగా ముద్దుగా ముచ్చటగా మూడు నాలుగు ముక్కల్లోకి తరిగేసుకుందాము. మీరు ఇలా కళ్ళు మూసుకొని తెరవండి, ఈ వంకాయల్ని తరిగిపెట్టి చూపించేస్తాను నేను మీకు. ఈ మాదిరిగా నాలుగు నాలుగు ముక్కల్లోకి తరిగేసుకున్న వంకాయల్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మోజు అన్న ఈ రెసిపీని తయారు చేసుకుందాము. ముందుగా పెనం, పెనంలో కొద్దిగంత ఆలివ్ ఆయిల్. మీరు గమనించినట్టయితే దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా మటుకు ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్ కానీ, సేజ్ కానీ, అలాగే రోజ్మేరీ కానీ, నట్మెగ్ పౌడర్, ఇవన్నీ కూడా చాలా మటుకు బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు అక్కడి నుంచి తేలుకుడు తేలుకుడు వచ్చి భారతదేశం, భారతదేశం కంటే ముందు శ్రీలంకని చూసి, అక్కడ ఉన్న స్పైసెస్ హర్బ్స్ని చూసి బెంబేలెత్తిపోయి, అయ్యి బాబాయ్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి, అది మా దగ్గరికి తీసుకెళ్ళి మేము అమ్ముకుంటామని స్పైసెస్ కోసం వచ్చి మొత్తానికి ఇక్కడ సెటిల్ అయ్యారనమాట. సో అలాగే వాళ్ళు సెటిల్ అవడంతో పాటు అక్కడున్న శ్రీలంకన్ లోకల్ రెసిపీస్, క్విజిన్స్ని కూడా వాళ్ళు చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో అక్కడ అందుకే మీకు ఈ రెసిపీలో మీకు సేజ్, రోజ్మెరీ గట్రా కనిపిస్తున్నాయి. సినిమన్ పౌడర్, శ్రీలంకన్ సినిమన్ పౌడర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఫేమస్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్వాలిటీ సినిమన్ పౌడర్ శ్రీలంక నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఫన్ ఫ్యాక్ట్, ఒకప్పుడు తమిళనాడు చెన్నైలో ఉంటే శ్రీలంక పక్క కిందే కాబట్టి వాళ్ళ రేడియో, వాళ్ళ శ్రీలంకన్ రేడియో సిగ్నల్స్ తమిళనాడు దాకా వచ్చేవన్నమాట. సో ర్యాండమ్గా, అంటే ఇది మా నాన్నగారి జనరేషన్ టైం మాటలు ఇవన్నీ ముచ్చట్లు. సో అప్పట్లో అట వాళ్ళు రేడియో తిప్పేటప్పుడు ర్యాండమ్గా శ్రీలంకన్ పాటలు, శ్రీలంకన్ తమిళియన్ సాంగ్స్, శ్రీలంకన్ తమిళియన్ సంబంధించిన న్యూస్ అవన్నీ కూడా వచ్చేవి. సెంట్రల్ ప్రావిన్స్ అని, మీరు ఎప్పుడన్నా శ్రీలంకకి వెళ్తే గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ప్రావిన్స్ అని శ్రీలంకలో ప్రావిన్స్ అనమాట. మనకి ఎలాగైతే రాష్ట్రాలు, జిల్లాలు, డిస్ట్రిక్ట్స్, మండల్స్ ఉంటాయో అలాగే వాళ్ళకి ప్రావిన్సెస్ ఉంటాయి. అక్కడ తెల్లవారు ఫస్ట్ టైం శ్రీలంకని ఆక్యుపై కాలనైజ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ టీ ప్లాంటేషన్స్ స్టార్ట్ చేశారు. మనకి ఎలాగైతే అస్సాం, డార్జీలింగ్, వెస్ట్ బెంగాల్ అటువైపు టీ ప్లాంటేషన్స్ ఉన్నాయో సేమ్ అలాగే శ్రీలంకలో టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. కానీ శ్రీలంకలో ఈ సెంట్రల్ ప్రావిన్స్లో ఉన్న ప్లాంటేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా, చూడ్డానికి కళ్ళు జిగేయమంటాయి అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడన్నా ఏదైనా వెకేషన్ చీప్లో ఎక్కడన్నా బయట బయట దేశానికి వెళ్దాము అనుకుంటే శ్రీలంకకి వెళ్ళండి. వేడి వేడిగా కాగుతున్న ఆలివ్ ఆయిల్లోకి ముందుగా మనం ప్రవేశపెట్టబోతున్నాము చాప్డ్ జింజర్. దాని తర్వాత దాంతో పాటు మనము దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము చాప్డ్ గార్లిక్. రెండు కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మీకు తెలుసు కదా పద్ధతి, నెక్స్ట్ దీంట్లో వస్తాయి ఉల్లిపాయలు. ఓకే, ఇంట్రడ్యూసింగ్ చాప్డ్ అనియన్స్ ఇంటూ ఆర్ శ్రీలంకన్ రెసిపీ కాల్డ్ మోజు. పేరు మాత్రం భలే ఉంది నాకు తెలిసి, రెసిపీ కూడా అంతే అద్భుతంగా తయారవుతుంది. వేగిపోయిన ఉల్లిపాయల్లోకి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, వీటిని కూడా లైట్గా సాటే చేసి, ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న చింతపండుని పిండి తిప్పి చేసి ఆ రసం ఏదైతే ఉందో వంకాయలతో పాటు మనం దీంట్లోకి ప్రవేశపెట్టుకుంటున్నాము. ఇక్కడ ఉన్న చింతపండు రసం,
వంకాయలు వేగుతుండగా మనం దీంట్లోకి కొద్దిగంత బెల్లం యాడ్ చేద్దాము. నాకు ఆల్రెడీ ఈ రెసిపీ అంటే చాలా మోజు కలిగింది, ఎందుకంటే దీంట్లో బెల్లం ఉంది కాబట్టి. ఆన్ ఎనీ గివెన్ డే ఐ వుడ్ ప్రిఫర్ జాగరీ ఓవర్ షుగర్. అంటే ఏ రోజైనా కూడా నేను బెల్లంనే షుగర్ మీద ప్రిఫర్ చేస్తాను. షుగర్ చాలా హైలీ కెమికలీ ప్రాసెస్డ్ ఇంగ్రీడియంట్ కాబట్టి పైగా ఒంటికి మంచిది కాదు కాబట్టి జాగరీ ఒక రకంగా దాంతో కంపేర్ చేస్తే మచ్ సేఫర్. స్వీట్ మెమరీస్, స్వీట్ మెమరీస్ అంటే గుర్తుకొచ్చింది శ్రీలంకన్ హిస్టరీలో పరాక్రమ అనే ఒక మహారాజు ఉండేవాడు అనమాట. పరాక్రమ సముద్రాయ అనే ఒక పెద్ద ట్యాంక్ కట్టాడు ఆయన. ఆ ట్యాంక్ ఎంత పెద్దది అంటే ఆ ట్యాంక్ లో ఇంకిపోయే నీళ్లు ఏదైతే ఉంటాయో అది 18,200 వరి సైడ్లకి నీళ్లు కలుపుతాయి అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను ఏదో శ్రీలంకన్ టూరిజం కి ప్రమోటర్ లాగా పనిచేస్తున్నా కదా, లేదు కాదు యాక్చువల్లీ వాళ్ళ దేశంలో ఉన్న అద్భుతమైన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. మీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే తప్పకుండా పరాక్రమ సముద్రయ అన్న ట్యాంక్ వెళ్ళి చూడండి. ఆ ట్యాంక్ ని 1,000 కలిసి 12 సంవత్సరాల పాటు కడితే అది అంత పెద్దగా తయారైంది. చాలా అద్భుతం. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఏమంటారు మార్వెల్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్. రైట్, బెల్లం చింతపండు రసంతో పాటు దీంట్లోకి ఇప్పుడు మనం యాడ్ చేస్తాము తరిగి పెట్టుకున్న టొమాటోస్. బేసిక్లీ పులుసు అంటే ఏముంది, ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా దాంట్లో డంప్ చేస్తే అయిపోతుంది. కానీ ఈ మోజుని ఒక పద్ధతి ఒక ఆనవాయితీ ప్రకారం చేస్తేనే అది బాగా తయారవుతుంది, లేకపోతే అది తేడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా 1 బై 1 ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కుక్ అయినంత వరకు వెయిట్ చేసి యాడ్ చేస్తున్నాం. రైట్, ఆ టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొద్దిగంత నిమ్మకాయ రసం, హర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాని తర్వాత కొరియాండర్ పుదీనా, లాస్ట్కి ఆవాలు. పోపు మాదిరిగానే మనం ఎలా వేసుకుంటాం అలాగే దీంట్లో ప్రవేశపెట్టేస్తే మోజు అన్న ఈ శ్రీలంకన్ రెసిపీ తయారవుతుంది. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడు మోజు అన్న మన రెసిపీ గుమగుమలాడుతుంది కాబట్టి దీంట్లోకి కొద్దిగంత వాటర్ యాడ్ చేసి కొద్దిగా అంటే ఒక 3 కప్పులు నీళ్లు యాడ్ చేసి దీంట్లోకి మనం ముందుగా నిమ్మకాయ, 1/2 lemons, లైమ్ జ్యూస్, దాంతోపాటు చిల్లీ వినెగర్ సుమారు 1 టేబుల్ స్పూన్. పులుసులో వినెగర్ వేసుకోండి, పులుసులో వినెగర్ వేసుకోవడం ఏంట్రా బడుద్దా అని అనుకుంటున్నారు కదా. ఇంగ్లీష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా శ్రీలంకన్ క్విజిన్ లో బయటపడుతుంది అనమాట. చిల్లీ వినెగర్ తో పాటు సాల్ట్ అండ్ పెప్పర్. తోడు దొంగలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి రెసిపీలో మనకు కనిపిస్తూనే ఉంటారు. దాంతోపాటు రోజ్ మేరీ. రోజు అన్న ఈ రెసిపీకి కావాల్సిన రోజ్ మేరీతో పాటు కొద్దిగంత సినిమన్ పౌడర్ చిటికెడంత, మరీ ఎక్కువ వేయకండి చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంటుంది దీని ఫ్లేవర్. అలాగే కొద్దిగంత నట్ మెగ్ పౌడర్, ఫైనలీ కొద్దిగంత సేజ్. ఏమైనా మిగిలిపోయా మనకి ఏం లేదు, పుదీనా, కొత్తిమీర, అలాగే ఆవాలు, అంతే కదా. అవి మూడు మోజు అన్న ఈ శ్రీలంకన్ పులుసులోకి, వంకాయ పులుసులోకి యాడ్ చేసే కంటే ముందు ఒక్కసారి యాడ్ చేసుకున్న హర్బ్స్ అన్నింటినీ కూడా మాదిరిగా కలుపుకొని నెక్స్ట్ థర్డ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లోకి ప్రవేశపెడతాము, ఆవాలు. ఇదేంటి పోపు వేయకుండా తాలింపు వేయకుండా ఆవాలు వేస్తున్నాడు అంటున్నారు కదా, వాస్తవానికి శ్రీలంకలో ఇలాగే వండుకుంటారట. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు తప్పకుండా శ్రీలంక కొలంబోకి వెళ్ళి మోజు అన్న ఈ రెసిపీ ఆర్డర్ చేయండి. అక్కడ ఇలాగ ఉండకపోతే నేను నెక్స్ట్ టైం దీంట్లోకి తాలింపులో ఆవాలు వేసి చూపిస్తాను. ఓకే, సెకండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లోకి ఫ్రెష్ పుదీనా, ఆల్సో నోన్ యాజ్ ఫ్రెష్ మింట్. రైట్, అండ్ దాంతోపాటు ఫైనలీ కొద్దిగంత ఫ్రెష్ చాప్డ్ కొరియాండర్. ఇవి రెండు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మరీ ఎక్కువసేపు మరగనీయకుండా దీంతో మోజు అన్న మన శ్రీలంకన్ వంకాయ పులుసు తయారు.
దీన్ని అద్భుతంగా ప్లేట్ చేసి చూపిస్తాను. దాని తర్వాత టేస్ట్ చేసి ఈ మోజు నాకు నిజంగా మోజుగా మారుతుందా లేదా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్.